బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పంచాయతీ ఇన్ని రోజులు మనం తెలంగాణ రాష్ట్రంలోనే చూసాం. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా పాకింది. విశాఖపట్నంలో బీఆర్ఎస్కు చెందినటువంటి జెండాలను బీజేపీ పార్టీ తొలగించడం అనేటటువంటిది రాజకీయంగా సంచలనాత్మకంగా మారింది. విశాఖపట్నంలోని పలు కూడళ్లలో బీఆర్ఎస్ పార్టీ జెండాలను భారతీయ జనతా పార్టీ నాయకులు తొలగించడం అనేటటువంటిది రాజకీయంగా ఒక రకమైనటువంటి సెగను రగిలిస్తుంది. ఇప్పటి వరకు కేవలం బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మహాబాయి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనే చూసాం. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్పై బీఆర్ఎస్ ప్రభుత్వము బీడ్ చేయాలి అనేటటువంటి ప్రతిపాదనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో దూకుడు పెంచినటువంటి వైనాన్ని గమనించినటువంటి బీజేపీ అక్కడ బీఆర్ఎస్ పార్టీకి చోటు ఉండకూడదు అనేటటువంటి అంశంతో విశాఖపట్నంలో రోడ్డుకు ఇరువైపులా పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ జెండాలను తొలగించడం అనేటటువంటిది సంచలనాత్మకంగా మారింది. విశాఖపట్నం గాజువాక బీజేపీ ఇన్ఛార్జ్ కరణంరెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో కొంతమంది కార్యకర్తలు రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ జెండాలను తొలగించడం అనేటటువంటిది రాజకీయంగా కాకను రగిలిస్తుంది. గత కొన్ని రోజుల క్రితమే బీఆర్ఎస్ పార్టీ నాయకులు విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శించి అక్కడ రాజకీయంగా హడావుడి చేయడం అనేటటువంటిది అందరికీ తెలిసినటువంటి అంశం. ఎస్